హే గైస్ నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ చెందు గైస్ ఈ వీడియోలో మనము టాప్ హ్యాకథాన్ యాప్స్కి సంబంధించి వీళ్ళైతే అయినా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే సబ్మిట్ చేయమనేసి మేజర్ మేజర్ యూనివర్సిటీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళకి పై కాయన్ యొక్క ప్రమోషన్ చేయడం జరిగింది సో దాని గురించి అయితే మనము రీసెంట్గా చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాము బట్ కోర్ టీం నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు బట్ ఇప్పుడు ఎట్టకేలా అయితేకైనా అప్డేట్ వచ్చేసింది సో ఇక్కడ చాలామంది పై నెట్వర్క్ మై ఓపెన్ మైన్ నెట్ ఎప్పుడు వస్తుందా ఆ ఓపెన్ నెట్ నుంచి వచ్చిన కాయిన్స్ని ఎప్పుడు యూజ్ చేద్దామా యూటిలిటీస్ పర్పస్ కోసం అనేసి చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు సో అలాంటి వాళ్లకు ఇంకా ఎంత టైం ఉంది ఓపెన్ నెట్ కోసం ఎందుకు ఇంత లేట్ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి పై నెట్వర్క్ హ్యాకథాన్ సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ మనకు హ్యాకథాన్కి అండర్లో కొన్ని యాప్స్ అయితే రావడం జరిగింది పై బార్టర్ మాల్ అవ్వచ్చు పై చైన్ మాల్ అవ్వచ్చు పై వెబినార్ అవ్వచ్చు పై టు గో ఈ విధంగా చాలా ఉన్నాయన్నమాట ఇందులో నుంచి పై చైన్ మాల్ మంచిగా దూసుకొని వెళ్తుంది వాటి గురించి అప్డేట్స్ అయితే పిన్ టు పిన్ మన ఛానల్లోనే దొరుకుతాయి అనమాట సో ఎవరెవరైతే ఓల్డ్గా మైనింగ్ చేస్తున్నారో వాళ్ళు దీ ప్రాజెక్ట్ పైన నమ్మకం లేక వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తూ సో గైస్ ఈ ప్రాజెక్ట్ అయితే కన్నా చివరి దశకు చేరుకుంది కాబట్టి ఇప్పుడు మైనింగ్ మీరు చేసినా కూడా పెద్దగా యూస్ఫుల్ ఉండదు బట్ ఇలాంటి ప్రాజెక్ట్ ఇంకొకటి ఉంది అది కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది బట్ మీరు మైనింగ్ చేశారు అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా కనీసం ఒక ట్వంటీ కాయమ్స్ అయినా కూడా మీరు ఈజీగా అయితే సంపాదించగలుగుతారు అదే కోర్ మైనింగ్ యాప్ అనమాట దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే దానికి సంబంధించిన వీడియోస్ అయితే ఇక్కడ ఐ కార్డ్లో అయితే రావడం జరుగుతుంది చూడండి ప్రతి ఒక్కరు మైనింగ్ అయితే చేయండి మీ యొక్క లైఫ్ని కొంచెమైనా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇక్కడైతే కనుక మనకు తెలిసిందే హకతాన్ వచ్చేసి ఇక్కడ హాగ్వాడ్ ఇక్కడ చూడండి హ్యాక్ హాగ్వాడ్ అని ఉంది హ్యాగ్వార్డ్ యూనివర్సిటీ అనే పేరు మాక్దమ్ ప్రతి ఒక్కరు వినే ఉంటారనమాట ప్రపంచంలో టాప్ యూనివర్సిటీస్లో నెంబర్ వన్ ర్యాంక్ అనమాట సో అంత ఫేమస్ అయిన కంపెనీ అంత ఫేమస్ అయిన యూనివర్సిటీ ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరెవరైతే ఫేస్బుక్ కానీ ఇట్లా పెద్ద పెద్ద డేటాబేస్ సిస్టమ్స్ అలాగే మనకు ప్రొవైడ్ చేశారో వాళ్ళందరూ ఒకప్పుడు ఇక్కడ చదువుకున్న వాళ్ళే అనమాట సో అలాంటి ఇక్కడ వీళ్ళు వచ్చేసి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది సో హ్యాకథాన్ యాప్స్ అయితే కన్నా మా యొక్క వీళ్ళు ఎస్డీకే అనేసి పై ఎస్డికే అని రిలీజ్ చేయడం జరిగింది దీని గురించి మనం మాట్లాడుకున్నాం అనమాట సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అనేసి సో ఈ కిట్ పైన మీరు హకథాన్ యాప్స్ అయితే తయారు చేయండి అనేసి చెప్పడం జరిగింది సో అసీలో చెప్పిండే దీనిలో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని కూడా రావడం జరిగిందనమాట టీమ్ని సెలెక్ట్ చేసేసారు ఇక్కడ చూడడానికి ఒకసారి మ్యాటర్ చదివేద్దాము సో ది పై కోర్ టీమ్ అటెండెడ్ ది త్రీ హ్యాకథాన్ హోస్టెడ్ హాగ్వర్డ్ కార్నవల్ అండ్ యూసీ బెర్కెలీ టు మీట్ న్యూ డెవలపర్స్ వి హ్యావ్ అండ్ అమేజింగ్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ ది పై ప్లాట్ఫామ్ అండ్ గైడెడ్ స్టూడెంట్స్ టు బిల్డ్ ఓకే ఇదంతా మ్యాటర్ ఏమన్నా ఉందంటే అయినా మేము మూడు కంపెనీస్ని కలవడం జరిగింది సో ఈ మూడు యూనివర్సిటీస్లో మేజర్ మేజర్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు మేము ఒక ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది పై హ్యాకథాన్లో కొన్ని యాప్స్ రెడీమేడ్ యాప్స్ ఇప్పటికిప్పుడు తయారు చేయమని చెప్పి ఒక టైం లిమిట్ అనేది సెట్ చేయడం జరిగింది సో ఆ టైం లిమిట్లో ఎవరైతే యాప్స్ చేశారో యాప్స్ని పరిశీలించి యాప్స్ పై కోర్ టీమ్కి ఏ విధంగా ఉపయోగపడతాయి అదేవిధంగా పైలో ఉన్న యూజర్స్ మైనింగ్ చేస్తున్న మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అండ్ ఫ్యూచర్లో దీనికి గ్రోత్ ఉంటుందా ఉండదా స్కోప్ ఉంటుందా ఉండదా ఇవన్నీ పరిశీలించి కొన్ని బ్యాచ్లని ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని ఇవ్వడం జరిగిందనమాట సో వీళ్ళింతా చేస్తుంది ఎందుకు అంటే పై అనేది కేవలం ఒక కాయను మాత్రమే కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక్క పైకాయిన్ అనేది ఏదో మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది ఐసీఓలు ఐడిఓలు జరుపుతుంది తర్వాత మనము ట్రేడింగ్ చేయొచ్చు ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవుతుంది ఇది అసలు కాన్సెప్టే కాదండి అదంతా నార్మల్ కరెన్సీస్కి జరిగే కాన్సెప్ట్ అనమాట ఈ పైకాయిన్ ఎలాంటి ఐసీఓస్ ఐడిఓస్ జరగడం లేదు ప్రీసేల్స్ అంటారనమాట వాటిని కూడా జరపడం లేదు కేవలం మైనింగ్కి మాత్రమే ఇవ్వడం జరిగింది ఒక్కసారి పైకాయిన్ అనేది ఓపెన్ మైండెట్లోకి వస్తే మీకు ఈ పైకాయిన్తో టోటల్గా వరల్డ్లో ఒకే కామన్ కాయిన్ తీసుకురావాలని వీళ్ళ యొక్క అభిప్రాయం అన్నమాట అంటే ఇప్పుడు ఇండియాలో ప్రతి ఒక్క దేశానికి ఒక ఫైట్ కరెన్సీ ఉంటుంది ఇండియాకి ఏ విధంగా అయితే ఇండియన్ రూపీస్ ఉన్నాయో అదేవిధంగా యుఏకి ఏ విధంగా దినార్స్ అయితే ఉన్నాయో అదేవిధంగా యుఎస్ఏకి ఏ విధంగా డాలర్స్ ఉన్నాయో అట్లా యూకేకి పౌండ్స్ ఉన్నాయో సో ఈ విధంగా ప్రతి ఒక్క కరెన్సీ మనం ఏదైనా కొనాలి వస్తువు అంటే ఆ దేశపు కరెన్సీని యూజ్ చేయాలి ఆ దేశంలో వస్తువు కొనాలి అంటే సో అంటే ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్ళారు అమెరికాలో కొనాలంటే అక్కడ యుఎస్డి మాత్రమే వాడాలి అనమాట సో ఇండియన్ కరెన్సీ చెల్లదు సో ఈ విధంగా ఉండకూడదు ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ కామన్ పీపుల్కి కూడా యూజ్ అయ్యే కరెన్సీ కావాలి అనే ఉద్దేశంతో వీళ్ళు పైకా క్రియేట్ చేయడం జరిగింది వన్స్ లాంచ్ అయింది అంటే అయినా డే టు డే లైఫ్లో అయితే అయినా మనం ఎంతో అక్యూరసీగా మనం ఏదైనా ప్రోడక్ట్స్ కానీ మన లైఫ్ చేంజింగ్ చేసుకోవడం కానీ జాబ్స్కి శాలరీస్ కానీ ఈ విధంగా ప్రతిదీ వీళ్ళ యొక్క హ్యాకథాన్ కిందికి రావాలని చూస్తున్నారు ఈ హ్యాకథాన్లో మల్టిపుల్ యాప్స్ అయితే ఉంటాయి జస్ట్ లైక్ పీసీఎం తెలుసు కదా పై చైన్ మాల్ సో అదేవిధంగా ఉంటాయి యాప్స్ కూడా వీళ్ళు ఇంత టాప్ టాప్ యూనివర్సిటీస్తో ఛాలెంజింగ్గా ఒక ప్రాజెక్ట్ని తీసుకొని వెళ్తున్నారంటే అండ్ ఫ్యూచర్ దీనికి చాలా అనమాట సో అలాగే మనకు తెలుసు జీసీవి అని వస్తుందనమాట మొత్తము గ్లోబ్ వైడ్గా ఒక కామన్ వాల్యూ తేవాలి అనేసి సో చైనా వాళ్ళు అయితే చాలా పెద్ద వాల్యూ తీసుకొని వచ్చారు వన్ ఫోర్ వన్ ఫైవ్ ఫైవ్ నైన్ సంథింగ్ ఏదో సో అదైతే మనకు వర్కౌట్ అయితే అవ్వదు కాకపోతే అట్లీస్ట్ మనకు ఒక టూ హండ్రెడ్ డాలర్స్ లేదా హండ్రెడ్ డాలర్స్ బేసిక్ ప్రైజ్ వరల్డ్ వైడ్గా డిసైడ్ అయితే చాలా బాగుంటుందని నా అభిప్రాయము సో మీ అభిప్రాయం ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వీళ్ళు చెప్పారు ప్రైజ్లో అయితే కన్నా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు వన్స్ ప్రైజ్ ఎంత ఉంటుందంటే మీరు ఎంత అనుకుంటే అంత మీరు అంటే కన్నా మనమంతా కలిపి వరల్డ్ వైడ్గా మనమంతకు మనమే ఒక ప్రైజ్ని సెలెక్ట్ చేసుకోవాలి అది వన్ డాలర్ అవ్వచ్చు లేదా వన్ థౌజండ్ డాలర్ అవ్వచ్చు సో దాన్ని వల్ల అంతా ఒప్పుకుంటే అదే దాని ప్రైజ్ అని చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి హ్యాకథాన్కి సంబంధించి హ్యాకథాన్ అని క్లిక్ ఇద్దాము సో ఇక్కడ మనకు మెయిన్ నెట్ ఎప్పుడు వస్తుంది భయ్యా అని చాలామంది అడుగుతున్నారు మెయిన్ నెట్ రావాలి అంటే ఫస్ట్ హ్యాకథాన్ అనేది స్ట్రాంగ్ అవ్వాలన్నమాట యూటిలిటీ యాప్స్ కానీ సో అలాగే మేజర్ ఎస్డీకే కూడా బాగా ఫంక్షనాలిటీస్ అన్ని తీసుకొని వచ్చారు వీళ్ళు దాని అండర్లో ఇప్పుడు చూడండి హ్యాకథాన్ అండర్లో ఎన్ని వస్తాయంటే పై డెవలపర్ ప్లాట్ఫామ్స్ యాప్స్ ఇంక్లూడెడ్ గేమ్స్ హెల్త్ యాప్స్ ఎన్ఎఫ్టీ యాప్స్ అలాగే ఎన్విరాన్మెంట్ ఇంపాడే ఇంపాక్ట్ అండ్ మోర్ ది హెల్ప్ బోర్డెన్ ది టైప్ ఆఫ్ పై యాప్స్ సో వీళ్ళు హ్యాకతాన్లో అయితే పెట్టడం జరిగింది కదా అక్కడ చాలామంది చాలా యాప్స్ తీసుకొని వచ్చారనమాట హెల్త్కి సంబంధించిన యాప్స్ పై ఎన్ఎఫ్టీ యాప్స్ అనమాట ఇంక్లూడింగ్ గేమ్ యాప్స్ ఈ విధంగా సో ఒకటే చోట మనకు వందల లాభాలు కలుగుతాయి అనమాట ఒక్కొక్క ఆయనతో వందల లాభాలు వచ్చే దాన్ని మనము తీసుకోవచ్చు ఏదైనా ఎన్ఎఫ్టీస్ కానీ వగేరా వగేరా కానీ ఏ టు జెడ్ నార్మల్గా ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వడం ఇంకా చాలా టైం పడుతుంది సో ఇక్కడ చూస్తే మనకు మేజర్ కేవైసీ ఒక ప్రాబ్లం ఉందన్నమాట ప్రతి ఒక్కరికి కేవైసీ అయిపోవాలి కేవైసీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అంటే అయినా వీళ్ళ యొక్క యూటిలిటీ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్లీ ఫంక్షనల్గా ఉండాలి సో ఆఫ్టర్ దట్ వీళ్ళు ఓపెన్ మైండెడ్ తెస్తారనమాట వీళ్ళ ముందు ఉన్న సవాళ్ళు ఈ రెండే ఇప్పుడున్నది సో ఈ సవాల్ అయిపోవడానికి ఎంతైనా టైం పట్టచ్చు అది ఒక నెల పట్టవచ్చు రెండు నెలలు పట్టచ్చు ఇంకొక సంవత్సరం అనమాట ఏదైతే ఏముంది వన్స్ లాంచ్ అయిన తర్వాత దీన్ని పునాదుల్ని కదిలించడానికి ఎవ్వరికి వీలు అవ్వకూడదు అందుకనే వీళ్ళు ఇంతగా తాపత్రయపడుతున్నారనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు పైహ్యాకతానికి సంబంధించి వీళ్ళు ఎలా ఎంత పెద్ద టీవీలో విజువల్ని చూపిస్తున్నారు దీని యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది దీని యొక్క లాభాలు ఏముంటాయని చూపిస్తున్నారు ఒకప్పుడు బిట్కాయిన్ ఏ విధంగా అయితే తగినా ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి అనేసి ప్రోగ్రామ్స్ పెట్టిందో వీళ్ళు కూడా అదే విధంగా పెడుతున్నారనమాట కింద ఇంకా పిక్స్ ఉన్నాయి ఎలా క్యాంపెయిన్ చేశారో ఇక్కడ చూడొచ్చు ట్విట్టర్లో కూడా బాగా హల్చల్ అవుతుంది వీళ్ళిద్దరే ఫౌండర్స్ అనమాట సో పై నెట్వర్క్ సెమినార్స్ తీసుకుంటున్నారు సో ఈ విధంగా మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి గ్యాదర్ చేసుకొని అయితే చూసుకోవచ్చు స్టేట్ యూనిట్ గైస్ ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కన్నా రిస్క్ అనమాట మైనింగ్ ఎక్కువ కాయిన్స్ అయితే అవ్వడం లేదు పర్ ఇయర్కి మైనింగ్ మీరు డే టు డే చేసినా కూడా హండ్రెడ్ కాయిన్స్ వస్తున్నాయి బెటర్ టు గో కోర్ మైనింగ్ యాప్ అనమాట ఓపీ గాయస్ ఈ వీడియో అందరికీ నచ్చిందని భావిస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి